ఈరోజు 9 సెప్టెంబర్ 2023 మనకి నిజ శ్రావణ మాసం బహుళపక్ష దశమి తిథి. శనివారం స్థిరవారం. చంద్రుడు మనకి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం చేత మిథున రాశిలో ఉండడం చేత మేషరాశి నుండి మీన రాశి వరకు ఉన్నటువంటి ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి మనం గోచార పరంగా చూసినట్లయితే చతుర్థ స్థానంలో శుక్రుని యొక్క సంచారం, పంచమ స్థానంలో రవి బుధులు, ఆరో స్థానంలో కుజుడు యొక్క అనుకూల స్థితి వలన మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనపడుతుంది. ఈరోజు మేషరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చేసేటువంటి పనులు కలిసి వస్తాయి. అయితే జన్మరాశిలో గురు రాహువుల ప్రభావం చేత కొన్ని చికాకులు అధికంగా ఉంటాయి. ఆవేశపూరిత నిర్ణయాలకి మేషరాశి వారు దూరంగా ఉండాలని సూచిస్తున్నాను. మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సమయంలో పొందాలి అనుకుంటే దుర్గాదేవిని పూజించడం, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయని, అలాగే లాభంలో శని అనుకూల స్థితి వలన వారికి ఈరోజు చాలా విషయాల్లో కలిసి వచ్చేటువంటి స్థితి ఉందని మరొకసారి తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారికి గోచార పరంగా మధ్యస్థ స్థితి ఏర్పడింది. వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో విశేషంగా ఈరోజు శుక్రుని యొక్క సంచారం, చతుర్థంలో రవి బుధుల సంచారం, ఇంకా వ్యయస్థానంలో గురుడు రాహు చంద్రుడు వంటి గ్రహాల యొక్క స్థితి వలన వృషభ రాశి వారికి ప్రస్తుత గ్రహస్థితి మధ్యస్థ ఫలితాలను గోచరిస్తోంది. వృషభ రాశి వారు ఖర్చులను నియంత్రించుకోవాలి. వ్యాపార సంబంధమైన విషయాల్లో రాబడి కన్నా ఖర్చులు అధికంగా అవడం, ఆర్థిక పరమైనటువంటి స్థితిలో కొంత ఇబ్బందులు కలగడం కొంత గోచరిస్తుంది. అందువలన వృషభ రాశి వారు విశేషించి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రస్తుత గ్రహస్థితి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారి ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాలు, ఖర్చుల విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి. దక్షిణామూర్తిని పూజించడం వల్ల కొంత శుభ ఫలితాలు కలుగుతాయని సూచిస్తున్నాను. మిథున రాశి వారికి ఈరోజు గోచార పరంగా మనం చూసుకున్నట్లయితే వాక్ స్థానంలో ధనస్థానంలో శుక్రుడు, లాభస్థానంలో గురు రాహువులు, అలాగే విశేషించి తృతీయంలో రవి బుధ సంచారాలు, అలాగే పంచమంలో కుజుడు యొక్క సంచారం చేత మిథున రాశి వారికి అంతా కలిసి వచ్చేటువంటి గ్రహస్థితి గోచరిస్తోంది. మిథున రాశి వారు ప్రణాళిక బద్ధంగా మీరు వేసేటువంటి అడుగులన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉందని తెలియజేస్తున్నాను. మిథున రాశి వారు ఈరోజు ఏ పని కోసం ప్రయత్నం చేసినా అవి సత్ఫలితాలను ఇస్తాయని తెలియజేస్తూ మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సమయంలో పొందాలి అనుకుంటే విశేషంగా మిథున రాశి వారు మహావిష్ణువుని పూజించడం, విష్ణు సహస్రనామం వంటి పారాయణ చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారికి ఈరోజు గోచార పరంగా చూసుకున్నట్లయితే అంత అనుకూలంగా లేదు. కర్కాటక రాశి వారికి విశేషంగా జన్మరాశి యందు శుక్రుని యొక్క సంచారం, అష్టమ శని యొక్క ప్రభావం, అలాగే విశేషించి ద్వితీయ స్థానంలో రవి ప్రభావం ఈ యొక్క గ్రహస్థితి వలన కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కొంత చికాకులు, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కుటుంబపరమైనటువంటి విషయాల్లో సమస్యలు అధికంగా ఉంటాయి. కర్కాటక రాశి వారు రాజకీయ ఒత్తిడికి గురయ్యేటువంటి స్థితి గోచరిస్తుంది. కర్కాటక రాశి వారు ఈ సమయంలో మరింత శుభ ఫలితాలు ఈరోజు పొందాలి అనుకుంటే శివుడికి అభిషేకం వంటివి చేసుకోవడం, శివారాధన వంటివి చేయడం, అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. సింహరాశి వారికి ఈరోజు గోచార పరంగా మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. సింహరాశి వారికి జన్మ రాశి యందు రవి బుధుల యొక్క సంచారం, అలాగే సింహరాశి వారికి వాక్ స్థానంలో కుజుని యొక్క ప్రభావం, వ్యయస్థానంలో శుక్రుని యొక్క ప్రభావం, కళత్రంలో శని యొక్క ప్రభావం చేత
సింహరాశి వారికి చేసేటువంటి పనుల్లో చికాకులు అధికంగా ఉంటాయి, అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. సింహరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా జాగ్రత్తలు వహించాల్సినటువంటి సమయం. అలాగే ఖర్చులు నియంత్రించుకోవాలి, అనుకోని ఖర్చులు సింహరాశి వారికి అయ్యేటువంటి స్థితి గోచరిస్తోంది. సింహరాశి వారు వాక్ స్థానంలో కుజుడి ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలకి అలాగే గొడవలకి దూరంగా ఉండాలని సూచిస్తున్నాను. సింహరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సమయంలో పొందాలి అనుకుంటే విశేషంగా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. కన్యారాశి వారికి గోచార పరంగా ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. కన్యారాశి వారికి జన్మరాశి యందు కుజుడు వల్ల ఆరోగ్య విషయంలో కొంత సమస్యలు, ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. వ్యయస్థానంలో రవి బుధుల ప్రభావం చేత కన్యారాశి వారికి కొంచెం ఖర్చులు అధికంగా అయ్యేటువంటి స్థితి ఉంది. ఇక లాభస్థానంలో శుక్రుడు, విశేషించి కన్యారాశికి ఆరో స్థానంలో శని అనుకూల స్థితి వలన ఏదో రకంగా ధనం రావడం జరుగుతుంది. ధనం వచ్చినప్పటికీ కన్యారాశి వారు చేసేటువంటి ప్రయత్నాలు విజయం కలిగినప్పటికీ ఖర్చుల మీద నియంత్రణ లేకపోవడం వల్ల కొంత ఖర్చుల ప్రభావం మాత్రం ఉంటుంది. అందువల్ల కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు, ఖర్చుల పరంగా కొంత చెడు ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను. కన్యారాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సమయంలో పొందాలి అంటే దక్షిణామూర్తిని పూజించడం, దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. తులారాశి వారికి గోచార పరంగా ఈరోజు కలిసి వచ్చేటువంటి రోజు. తులారాశి వారికి విశేషంగా లాభస్థానంలో రవి బుధులు, దశమంలో శుక్రుడు, అలాగే పంచమంలో శని యొక్క అనుకూల స్థితి వలన తులారాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు, వ్యాపారస్తులకి లాభదాయకంగా ఉండడం, స్త్రీలకి విద్యార్థులకి కలిసి వచ్చేటువంటి సమయం. తులారాశి వారికి వ్యయస్థానంలో కుజుడి ప్రభావం చేత కొంత ఖర్చులు నియంత్రించుకోవాలి, వాద ప్రతివాదాలకు దూరంగా ఉండాలి అని సూచిస్తున్నాను. తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈరోజు అన్ని విధాలుగా కలిసి వస్తుందని మరొకసారి తెలియజేస్తూ తులారాశి వారు మరింత శుభ ఫలితాలు ఈరోజు పొందాలి అనుకుంటే విశేషంగా విఘ్నేశ్వరుని పూజించడం, సుబ్రహ్మణ్యుని ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి అర్ధాశ్రమశని ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంత వృశ్చిక రాశి వారిని బాధించేటువంటి స్థితి ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో కుజుడు, దశమంలో రవి బుధుల ప్రభావం చేత ఉద్యోగంలో వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ధనపరమైనటువంటి విషయాల్లో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలని తెలియజేస్తూ వృశ్చిక రాశి స్త్రీలకి మధ్యస్థ సమయం, వ్యాపారస్తులకి మధ్యస్థ నుండి అనుకూల సమయం, ఉద్యోగస్తులకి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తోందని తెలియజేస్తున్నాము. వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే శనికి తైలాభిషేకం వంటి చేసుకోవడం, అలాగే శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించాలని తెలియజేస్తున్నాను. ధనువు రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ధనువు రాశి వారికి గోచార పరంగా చూసినట్లయితే తృతీయంలో శని అనుకూలంగా ఉండడం, పంచమంలో గురు రాహువులు, లాభస్థానంలో కేతు అనుకూల స్థితిగా వ్యవహరించడం, ఇంకా ధనువు రాశి వారికి విశేషించి శుక్రుడు మరియు ఇతర గ్రహాలు కూడా అనుకూల స్థితిలో ఉండడం చేత ధనువు రాశి వారికి ప్రయాణాలు అనుకూలించడం, ధనపరమైనటువంటి విషయాలు కలిసి రావడం, ధనురాశి స్త్రీల కుటుంబంతో ఆహ్లాదంగా గడపడం వంటివి ఈరోజు గోచరిస్తున్నాయి. ధనురాశి ఉద్యోగస్తులకు కలిసి వచ్చేటువంటి రోజు, ధనురాశి వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి రోజు, ధనురాశి విద్యార్థులకు ఈరోజు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మొత్తం మీద ధనువు రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా గోచార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ ధనువు రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం,
లక్ష్మీ అష్టకం వంటివి చదువుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మకర రాశి వారికి ఈరోజు మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మకర రాశి వారికి విశేషంగా ద్వితీయ స్థానంలో శని ఏలినాటి శని అంత్యభాగంలో ఉండడం, గోచార పరంగా మనం చూసుకున్నట్లయితే వారికి అష్టమ శుక్రుడు, భాగ్యంలో రవిబుధుడు, అలాగే దశమంలో కుజుడు, లాభంలో కేతువు, ఈ రకమైనటువంటి గ్రహస్థితి మకర రాశి వారికి గోచరిస్తోంది. మకర రాశి వారు ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించాలి. మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈరోజు కలిసి వచ్చేటువంటి స్థితి ఉన్నది. రాజకీయ ఒత్తిడి నుంచి మీ యొక్క తెలివితేటలతో బయటికి రావడం, ముందుకు వెళ్ళడం అనేది స్పష్టంగా గోచరిస్తోంది. మకర రాశి విద్యార్థులకు ఈరోజు కలిసి వచ్చేటువంటి రోజు. మకర రాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి సత్ఫలితాలు ఉండబోతున్నాయి. మొత్తం మీద మకర రాశి వారికి ఈరోజు మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ, మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మకర రాశి వారి ఈరోజు విశేషించి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. కుంభరాశి వారికి ఈరోజు గోచార పరంగా మనం చూసుకున్నట్లయితే వారికి విశేషించి కొంత మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి వారికి జన్మ శని ప్రభావం చేత కుటుంబ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో సమస్యలు అధికంగా ఉండడం, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కలగడం గోచరిస్తుంది. కుంభరాశి వారికి విశేషించి కలత్ర స్థానంలో శుక్రుడు, అష్టమంలో రవి బుధుడు, ఇంకా భాగ్యంలో కుజుని యొక్క ప్రభావం చేత, ఇంకా దశమంలో కేతు యొక్క ప్రభావం చేత కుంభరాశి వారు కొంత వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా జాగ్రత్తలు వహించాలి. ప్రతి పనిలో చికాకులు కొంత వేధిస్తూ ఉంటాయి. కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సమయంలో పొందాలి అనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించుకోవడం, ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కుంభరాశి వారు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మీనరాశి వారికి మీకు గోచార పరంగా ప్రస్తుత గ్రహస్థితిని చూసుకున్నట్లయితే మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీనరాశి వారికి ఏలినాటి శని యొక్క విశేషించి వ్యయస్థానంలో శని ప్రభావం చేత ఏలినాటి శని ప్రభావం కొంత అధికంగా ఉండడం, అయినప్పటికీ విశేషించి మీనరాశి వారికి ధనస్థానం, కుటుంబ స్థానంలో గురు రాహుల సంచారం, అష్టమ కేతు యొక్క ప్రభావం, ఇదే కాకుండా మీనరాశి వారికి మిగతా గ్రహాల కొంత అనుకూల స్థితి వలన చేసేటువంటి పనుల్లో కొంత సత్ఫలితాలు వస్తాయి. మీనరాశి వారి ఖర్చులు నియంత్రించుకోవడం, ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయకపోవడం చాలా ముఖ్యం. అనారోగ్య సమస్యలు పదమని వేధించేటువంటి స్థితి ఉంది. మీనరాశి ఉద్యోగస్తులకి ఇది మధ్యస్థం నుండి అనుకూల సమయం. మీనరాశి వ్యాపారస్తులు ఖర్చులు నియంత్రించుకోవాలి. అప్పులు చేయడం, అప్పులు ఇవ్వడం వంటి వాటికి దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే నవగ్రహ పీడాహార స్తోత్రం పఠించుకోవడం, అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం, శనికి తైలాభిషేకం వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను.